కరోనా టైంలోనూ పోలవరం ప్రాజెక్టు పనులు చికచక జరిగిపోతున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ప్రాజెక్టుకు సంబంధించిన కొత్త పథకాలు, కొత్త కొత్త పనులు ఫాస్ట్గా జరుగుతున్నాయి. వాటిలో పోలవరం ఎత్తిపోతల పథకం ఒకటైతే, రెండోది ప్రధాన డ్యాంకు సంబంధించిన అదనపు పనులు, మూడోది కేంద్రం రీఎంబర్స్మెంట్. ఇలా అన్ని రకాల పనులు ఊపందుకున్నాయి. ప్రాజెక్టుకు సంబంధించిన ఆ అప్డేట్స్ ఏంటో చూద్దాం. పోలవరం ప్రాజెక్టు హెడ్వర్క్స్ డిజైన్లలో కేంద్ర జలసంఘం సిడబ్ల్యూసి కొన్ని మార్పులు చేసింది. రాష్ట్ర జలవనరుల శాఖ అదనంగా పనులు చేపట్టాలని ఆదేశించింది. ఈ అదనపు పనులకయ్యే ఖర్చును కేంద్రం రీఎంబర్స్ చేస్తుందని తెలిపింది. దీంతో హెడ్వర్క్స్లో అదనపు పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. డిజైన్లలో మార్పులు చేయడం వల్ల అదనంగా చేపట్టే పనులకు 1656 కోట్ల ఖర్చు అవుతుందని లెక్క కట్టారు. దీంతో 2016లో 5535 కోట్లుగా ఉన్న ప్రధాన డ్యాం అంచనా వ్యయం ఈ అదనపు పనులతో 7192 కోట్లకు పెరిగింది. పెరిగిన ధరలకు అనుగుణంగా అంచనా వ్యయం పెరిగిందని చెబుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా ఎర్త్ డ్యాం 1-3వ గ్యాప్లు, రాక్పిల్ డ్యాం 2వ గ్యాప్, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్ పనులు, స్పిల్వే పనులు, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ హౌస్కు సంబంధించిన నిర్మాణాల్లో అదనపు పనులు చేపట్టబోతున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టుకు అనుసంధానంగా మరో ప్రాజెక్టు రాబోతోంది. అదే పోలవరం ఎత్తిపోతల పథకం. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే గోదావరి డెల్టాలో 2 పంటలకు నీరందుతుంది. అయితే పోలవరం ప్రాజెక్టు కనీస నీటి మట్టం 41.5 మీటర్లు. 35.5 మీటర్ల స్థాయిలో నీరుంటేనే కుడికాలువ ద్వారా గ్రావిటీపై నీళ్లు తరలించవచ్చు. కానీ అంతకంటే తక్కువ నీటి మట్టం ఉంటే కుడికాలువలోకి ఒక్క చుక్క కూడా నీళ్లు రావు. ప్రతి ఏటా జనవరి ఏప్రిల్ మధ్యన అంటే రబీ పంట సమయంలో ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే రబీ పంటకు సమృద్ధిగా నీళ్లందించాలంటే ముఖ్యంగా పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల అవసరాలు తీర్చాలంటే మరో పథకం అవసరం ఉంటుంది. అదే పోలవరం ఎత్తిపోతల పథకం. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల్లో వేసవిలో త్రాగునీరు, గృహ అవసరాల కోసం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు డెడ్ స్టోరేజీ నీటిని మళ్లించేందుకు పోలవరం రిజర్వాయరు ఎగువన ఎత్తిపోతల పథకం చేపట్టబోతున్నారు. ఈ పథకం ద్వారా పోలవరం ప్రాజెక్టులో 32 మీటర్లకు దిగువన ఉన్న నీటిని గోదావరి డెల్టాలో రబీ పంటలకు సమృద్ధిగా సరఫరా చేయొచ్చు. దీనికయ్యే ఖర్చు అక్షరాల 912 కోట్లు. ఎత్తిపోతల పథకం చేపట్టే ప్రాంతంలో పంపు హౌస్, సివిల్ పనులు, హైడ్రో మెకానికల్, విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణాలకు ఈ నిధుల్ని ఖర్చు చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చుల బిల్లులను ఇటీవల ప్రభుత్వం పీపీఏకు పంపింది. వాటిని పరిశీలించిన పీపీఏ 333 కోట్లను రీఎంబర్స్ చేయాలని కేంద్ర జలశక్తి శాఖకు సిఫార్సు చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో 333 కోట్లను రీఎంబర్స్ చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బహిరంగ మార్కెట్లో బాండ్లు జారీ చేయడం ద్వారా నిధులు సమీకరించాలని నాబార్డును ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు పనుల కోసం ఇప్పటి వరకు 17153 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరువాత చేసిన ఖర్చు 12422 కోట్లు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో 10741 కోట్లను కేంద్రం రీఎంబర్స్ చేసింది. ఇంకా 1681 కోట్లను కేంద్రం బకాయి పడింది. అయితే 418 కోట్లు రీఎంబర్స్ చేయాలని ప్రతిపాదనలు పంపగా 333 కోట్లకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ 330 కోట్లు రీఎంబర్స్ చేసినా ఇంకా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 1000 కోట్లు రీఎంబర్స్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు నిర్వాసితులకు కట్టిస్తున్న ఇళ్లు కూడా అనుకున్న సమయానికి సిద్ధమవుతాయని అధికారులు చెబుతున్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే అనుకున్న సమయంలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.